అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఇంకొక గ్రాండ్ డిజైన్ చూద్దామండి. ఇంతకుముందు చేసిన డిజైనే కానీ ఇది కొంచెం కొత్తగా అడుగుతున్న వాళ్ళ కోసము మళ్ళీ చూస్తున్నాను. అయితే లాస్ట్ టైం ఈ రింగ్కి నేను ఇలా థ్రెడ్ చుట్టేసి ఇలా చుట్టేసుకోవచ్చు అని చెప్పి లింక్ కూడా పెట్టాను నేను. కానీ మళ్ళీ తెలియని వాళ్ళు అడుగుతున్నారు అది చూడకుండా. సరే పర్వాలేదు, మళ్ళీ మనకు ఇంకొక ఛాన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చేసుకుందాం. ఓకేనా, ముందుగా ఇలా ఒక రింగ్ తీసుకోండి. దీనికి ఇటువైపు హోల్ ఉంటుంది కదా, ఇలా ఈ హోల్ ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాము. దానికంటే ముందుగా ఇలా మనకి సిల్క్ థ్రెడ్ వచ్చేసి 20 లైన్స్ తీసుకున్నాను. అంటే ఇటువైపు 10 వస్తుంది, ఇటువైపు 10 వస్తుంది. మొత్తం 10 రౌండ్స్ తీసుకొని మనం కలిపి చివర 3 వేసుకోవాలి, అంతే 20 లైన్స్ అయిపోతుంది. ఓకేనా, ఈ 20 లైన్స్ తీసుకొని ఈ హోల్ ఉంది కదా ఇక్కడనే గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, ఇలా తీస్తాం కదా, ఈ 3 ఇక్కడ ఉండిపోతుంది అన్నమాట. సో ఇది ఇక్కడ ఉండిపోయిన దగ్గర మన నీడిల్ కుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హోల్ దగ్గరే మీరు 3 వేసుకోండి. అట్లయితే మనం తర్వాత శారీకి కుచ్చుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకేనా, అలా గుర్తుపెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మెలకలు వేస్తూ మనం అల్లుకుందాము. ముందుగా ఈ 3 వేసిన దాని దగ్గర కొంచెం గట్టిగా చేసేసుకోండి. దాని తర్వాత నీడిల్ని ఈ రింగుకి అడుగు నుంచి పైకి తీయండి. పైకి తీసాక ఇక్కడ మనకి మెలక పడుతుంది థ్రెడ్, దాన్ని నేను ఫింగర్కి పెట్టుకున్నాను ఈజీగా ఉండటం కోసం. ఇది దగ్గరకు వచ్చినప్పుడు ఫింగర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా పెట్టేస్తే ఏమవుతుందనంటే మనకి ఇలా ఫింగర్ పెట్టకపోతే దారాలు విచ్చుకొని మనం సరిగా అల్లుకోవడానికి రాదు. అందుకని ఇలా ఫింగర్ పెట్టేసామనుకోండి మధ్యలోనే మనకి వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా, అంటే అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇగో ఇలా మనం నీడిల్కి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, అంతే. ఇంకా ఇలా మనము ఏ చిరాకు లేకుండా దారాలు అటు ఇటు పోకుండా చాలా ఈజీగా నీట్గా అల్లుకోవచ్చు ఈ డిజైన్ని. మామూలుగా అయితే ఈ క్రోచెట్ వర్క్ వచ్చిన వాళ్ళు అయితే చుట్టేస్తూ ఉంటారు, కొడతారు, మంచిగా బాగుంటుంది అది కూడా. కాకపోతే నాకైతే అది రాదు, అందుకని దాన్ని నేను ఇలా ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి కూడా. చాలా ఈజీ వే అండి, త్వరగా అయిపోతుంది మనకి. మనం క్రోషే వర్క్ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, రాని వాళ్ళ గురించి చెప్తున్నా, వస్తే నేర్చేసుకోండి. నేనైతే ట్రై చేశాను కానీ నాకు టైం కూడా సెట్ అవ్వట్లేదు దాన్ని నేర్చుకోవడానికి. నీడిల్స్ తెచ్చి అలా పెట్టాలా ఉంచేసాను అంతే. చూస్తా, వీడియోలు చూస్తా నేర్చుకోవాలని, కానీ కుదరట్లేదు, నాకు రావట్లేదు కూడా, ఇంక వదిలేశాను. ఓకేనా, మనం ఇక్కడ స్టార్టింగ్ చేసిన దగ్గర వచ్చి ఆగుతాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసుకోండి కొంచెంగా ఇలా. ఓకేనా, మరీ లోపలికి కట్ చేయకండి, తెగిపోతుంది. కానీ తెగిపోవడం అంటే ఊడిపోతుందని. ఓకేనా, ఇలా 3 దీన్ని పక్కకు పెట్టేసుకొని దీనికి కట్ చేసిన దానికి కాస్త పైన గమ్ అప్లై చేసుకోండి ఇలా. ఓకేనా, అలాగే మనం ముందుగా కూర్చున్న దానికి కూడా గమ్ అప్లై చేసుకొని ఇలా అంటించేసుకోండి. వెనక వైపు, ముందు వైపు కాదు, ముందు వైపు వచ్చి మనకి ఇలా నీట్గా మంచిగా వస్తుంది, వెనక వైపు ఇలా ఉంటుంది. ఈ దీని గమ్ను కూడా మనం వెనక వైపుకి తిప్ప అంటించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ మనకి ఈజీగా రంధ్రం అనేది ఈజీగా కనపడుతుంది అన్నమాట. ఇగో తర్వాత మనం నీడిల్కి కుచ్చుకోవటానికి. ఓకేనా, ఎక్కడున్నవే, ఇదే. ఓకేనా, ఇలా మనం తర్వాత బీడ్స్ పెట్టేసి కుట్టుకుంటాం కదా, అప్పుడు మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. అందుకని నేను ఇలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఓకేనా, అల్లే ప్రాసెస్లో కాస్త ముందుకు వచ్చింది అది, అంతే.
ఇలా చుట్టుకున్న తర్వాత మనకి ఎన్ని కప్పడతాయో అన్నీ చుట్టుకోవాలి. దాని తర్వాత ఇవి రైస్ బీడ్స్ తీసుకోండి. రైస్ బీడ్స్ అను ఇంకా 1 mm సైజు గోల్డ్ బీడ్స్ తీసుకోండి. ఇంకా రైస్ బీడ్స్ కూడా తీసుకొని నీడిల్కి కాటన్ థ్రెడ్ 2 rounds అంటే 4 lines ఇవి తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత మనం అల్లుకున్నది ఒకటి తీసుకొని ఇక్కడ మనకి హోల్ ఉంది కదా, ఇక్కడ ఈ హోల్ ఉన్న దగ్గర స్టార్ట్ చేయండి. ఓకేనా? దీనికే ఇందాకట్లాగానే ముడేసేసుకోండి ఇలా. ఓకేనా? ఇలా ముడేసుకున్న తర్వాత ముందు రైస్ బీడ్ తీసుకొని తర్వాత రౌండ్ బీడ్ తీసుకొని తర్వాత రైస్ బీడ్ తీసుకోండి. తీసుకున్నాక పక్కనే కుచ్చేసి ఇలా కాస్త పక్కనే కుచ్చేసి ఈ రైస్ బీడ్ లోపల నుంచి నీడిలు బయటికి తీయండి. ఇలా మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని రైస్ బీడ్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ దీన్ని పక్కనే ఇలా కింద నుంచి రింగుకి అడుగు భాగం నుంచి కుచ్చితే నీడిల్ పైకి వస్తుంది కదా, ఈ పైకి వచ్చిన నీడిల్ని మళ్ళీ వెంటనే ఈ రైస్ బీడ్లోకి కుచ్చి తీయండి. ఓకేనా? దాని తర్వాత సేమ్ ప్రాసెస్ ఇంకా రిపీట్ చేయండి. మళ్ళీ మనకి హోల్ కనపడుతుంది కదా, అక్కడి వరకు చూసుకోండి, మధ్య మధ్యలోనే చెక్ చేసుకోండి ఎంత దూరం వచ్చాయా అనేది. ఒక హాఫ్ అయితే తెలిసిపోతుంది కదా, మనం స్టార్ట్ చేసిన దాని దగ్గర నుంచి ఒక హాఫ్ కుట్టేసి చూసుకోండి. ఒకసారి హోల్ చెక్ చేసుకున్నట్టయితే మనం ఎక్కడి వరకు కుట్టుకోవాలి అన్నది మనకి తెలుస్తుంది. అంతవరకు కుట్టేసి ఆగండి, ముడేసేసుకోవాలి. అక్కడనే నేను చూపిస్తాను. ఓకేనా? ఇగో ఇలా ఒక్కొక్క బీడ్ చాలు. నేను ఒక్కొక్కటే తీసుకున్నాను ఎందుకనంటే ఒకటి ఇలా ఒక్కొక్క బీడ్ చేసిన డిజైనే వీళ్ళు చూస్ చేసుకున్నారనమాట, అందుకని అది చేస్తున్నాను. మామూలుగా అయితే మనం 3 beads పెడుతున్నాం, ఇంకొంచెం హెవీగా కావాలంటే కింద ఇంకొక లైన్ కూడా మంచిగా అల్లుతున్నాం. ఇక్కడ వరకు ఉంది, ఇంకొక 2 beads వస్తుంది. దగ్గర దగ్గరగా పెట్టుకుంటున్నాం కాబట్టి మనము ఇంకొక 2 beads వస్తుంది. అంతే, ఇక ఇక్కడ వరకే కదా, ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు ముడేసుకోవటానికి ఏం చేద్దామనంటే సేమ్ ఇలానే వెనక్కి తీయండి. వెనక్కి తీసేసి ఇక్కడనే ముడేయకుండా ఈ పక్కనున్న రౌండ్ బీడ్కి కూడా నీడిల్ తీయండి. తీసి ఇప్పుడు ఇక్కడ ముడేసుకోండి. ఈ రైస్ బీడ్కి రౌండ్ బీడ్కి మధ్యలోనే థ్రెడ్ ఉంటుంది కదా, మనం కుట్టిన థ్రెడ్ ఆ థ్రెడ్కి ఒక 2 ముళ్ళు 3 ముళ్ళు అట్టేసుకొని ఈ రైస్ బీడ్లో నుంచి నీడిల్ వెనక్కి తీయండి. ఇది 3rd time థ్రెడ్ వెనక్కి రావడం కాబట్టి కాస్త గట్టిగా ఉంటుంది, మెల్లగా తీసేయండి. తీసేసి కట్ చేసుకుంటే మనకి ముడి వేసినట్టు ఎక్కడా కనపడకుండా నీట్గా కనపడుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా మనము ఎన్నైతే శారీకి పెట్టాలి అనుకుంటామో లేదా ఎన్నైతే పడతాయి అనుకుంటామో చూసుకొని మనం అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత దారాలు తీసుకొని డాజలు కట్ చేసుకుందాము. ఇలా లాంగ్ లెంత్లోనే దారాలు తీసుకోండి. 70 rounds తీసుకుంటాను నేను. తీసుకున్నాక ఇలా ఒక తింగుకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత జరీ తీసుకొని దీన్ని ఒక 2 times అట్లా చుట్టండి. ఓకేనా?
చుట్టిన తర్వాత దాన్ని తీసేసి ఇది పట్టుకోండి, పట్టుకొని చుట్టండి. కొంచెం చుట్టిన తర్వాత మళ్ళీ ఇలా మిలక వేసినట్లుగా ముడేసేయండి. ఓకేనా? ఇలా కొన్ని ముడులు వేసుకోవాలి. అంటే ఒక 5 కంటే పైన అట్లా వేసుకొని చిన్నగా టాజల్ కట్ చేసుకోవాలి డిజైన్కు తగ్గట్టుగా. ఓకేనా? ఇలా ఇవి కూడా మనకి ఎన్నైతే పడతాయనుకుంటామో అన్నీ చూసుకొని ఇవి కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి మధ్యలో రింగ్ మధ్యలో పెట్టడానికి గోల్డ్ కలర్ ఇవి తీసుకోండి. తర్వాత 3mm సైజువి గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు శారీకి దీన్ని ముడేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి కుచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కుచ్చేసి ఇలా లాక్ చేసినట్లుగా ముడేసుకుంటే మనకి 3 అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. ఇంకేనా? ఇలా చేసుకున్న తర్వాత మనకి పళ్ళు వచ్చి రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను శారీ కలరు 2 తీసుకుంటున్నాను. శారీ ఏమో ఈ గ్రీన్ ఉంది, అందుకని ముందుగా ఒక టాజల్ తీసుకొని ఇక్కడ లాక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ 3mm సైజ్ బీడ్ ఒకటి తీసుకొని దీన్ని కూడా మధ్యలోనే లాక్ చేస్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత రెడ్ కలర్ది పళ్ళు కలర్ కాబట్టి నేను ఒక్కటే తీసుకున్నాను. ఇది తీసుకొని దీన్ని కూడా లాక్ చేసేసాను. మళ్ళీ ఇంకొక 3mm సైజ్ బీడ్ తీసుకొని దీన్ని కూడా చిన్న గ్యాప్ తోటి లాక్ చేసేసాను. మళ్ళీ ఇంకొక గ్రీన్ టాజల్ తీసుకొని దీనిని కూడా ఆ పైన భాగం, ఈ భాగం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు శారీ పైన పెట్టుకొని దీన్ని కూడా లాక్ చేసేసాను. ఓకేనా? ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా మనకి టాజిల్కి టాజిల్కి కలవకుండా ఒక దగ్గరగా రాకుండా నేను ఈ 2 పెట్టుకున్నాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఒక చిన్న లాక్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఎందుకు అనేసి కొంత అడిగారు ఒకళ్ళు. అది ఎందుకనంటే అండి, ఇది ఉంది కదా, ఇది మనం ఇలా పెడతాము, ఇది రావాలి కదా, అందుకోసం అనేసి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కూర్చామనుకోండి, ఇది ఉంది కదా, ఇది టాజల్ పైకి ఎక్కేసింది, చూసారుగా బాగుంటుందా, బాగోదు కదా, అందుకని ఈ గ్యాప్ తీసుకుంటే మనం ఇక్కడ నుంచి కూర్చుకుంటాం కాబట్టి ఈ స్పేస్ దీనికి సరిపోతుంది కాబట్టి మనకి నీట్గా ఉంటుంది. వర్క్ కూడా చూడడానికి బాగుంటుంది, మంచిగా వస్తుంది. మనకి క్రోచెట్ వర్క్ చూసే కదా ఇలాంటివి కావాలి అని అనుకునేది, మరి మరి అలానే చేసుకోవాలి కదా మనం కూడా. ఓకేనా? ఇలా కుచ్చేసుకొని అంతా ఒకేసారి వద్దు, ఫస్ట్ అంతా ఒకేసారి కుచ్చేస్తే మనకి మళ్ళీ కుచ్చడానికి రాదు. పర్వాలేదులే, కుచ్చేద్దాం. ఇలా పెట్టుకొని చూసుకొని ఇలా పెట్టుకొని దీన్ని కూడా లాక్ చేసేసుకుందాం. ఇలా అడుగు వైపు నుంచి తీసి లాక్ చేసేయండి. ఓకేనా? ఇలా లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటీ లాక్ ఒకటి చేసుకోండి, లేకుండా అక్కడ మనం ఎంటీగా చేస్తున్నాం కాబట్టి నేను దానికి ఆ పేరు పెట్టుకున్నా, అంతే అండి. ఓకేనా? ఇలా చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఈ టాజల్ తీసుకొని మళ్ళీ లాక్ చేసేసుకోవాలి. ఇలా మళ్ళీ బీడ్ తీసుకొని లాక్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ టాజల్ తీసుకొని లాక్ చేసేసేయాలి. డిజైన్ బాగుంటుంది అండి, ఇంకా నీట్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. అందుకని కాస్త పేషెన్స్గా ఉండి కొంచెం ఓపికతోటి మనం మంచిగా వర్క్ రెడీ చేసుకున్నాము అని అంటే టాజల్స్ చాలా బాగా వస్తాయి. మనకి ఎంత పాత డిజైన్ అయినా కూడా ఇదే కావాలనిపిస్తుంటుంది అన్నమాట. ఇదే ఎంత పాత డిజైన్ కదా, అయినా సరే మళ్ళీ ఇదే అడగట్లేదా,
అంటే మనం తీసే ఫోటో కానీ చేసే వర్క్ కానీ లుక్ బాగుండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఇంతే అండి, ఇంకా మిగిలిన శారీ చేశాక నేను ఫోటో అప్లోడ్ చేసేస్తాను. ఇప్పటికే చాలానే ఉన్నాయిలే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. శారీ వచ్చి ఇలా ఉంటుంది, దీనికి నేను ఇలా రెడీ చేస్తున్నాను.